నా పేరు సత్యం అండి. మేము గుంటూరు ప్రాంతం నుంచి వచ్చాం. ఈ క్రైస్ట్ వర్క్ సెంటర్తో పరిచయం మాకు ఇప్పుడు కాదండి, 2011 నుంచి రాజమండ్రిలో క్రైస్ట్ వర్క్ సెంటర్కి మేము వెళ్తూ ఉంటాం. జాన్వెస్లీ గారి ద్వారా మా కుటుంబం, మేము, మా బిడ్డలు అందరం కూడా రక్షింపబడ్డాం. అప్పటి నుంచి క్రైస్ట్ వర్క్ సెంటర్ అన్న జాన్వెస్లీ గారి మెసేజ్లు కానీ ఎక్కడే ఉన్నా కూడా మేము వెళ్తూ ఉంటాం ప్రార్థన కొడుకులకి. ఈ మరొకసారి ప్రత్యేకంగా ఏంటంటే, ఈ విజయవాడ పట్టణంలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుంచి పాల్ ఎమ్మాన్యుయెల్ గారి ద్వారా, జాన్వెస్లీ గారి ద్వారా ఈ విజయవాడ పట్టణంలో ఈ క్రైస్ట్ టెంపుల్ అనేది ప్రారంభించడం చాలా గొప్ప ఆనందకరమైన విశేషం. ఎందుకంటే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా ఎంతోమంది అటువంటి యవనస్తులు రక్షింపబడ్డారు. ఎంతో ఉజ్జీవమైనటువంటి వాక్యం, ఎంతో శక్తిగల వాక్యం క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మేము పొందుకొని ఉంటున్నాం. అలాగే ఈ ప్రాంతంలో క్రైస్ట్ టెంపుల్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈరోజు జరిగినటువంటి ఆరాధన అంతటిని చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. పల్లెమ్మన్ గారి ద్వారా, వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ అభిషేకించారు. ఇంకా ఈ ప్రాంతంలో ఈ పరిచర్య బలంగా వాడబడాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోలో చూసిన వారందరికీ ప్రభు కృపను బట్టి వందనాలు. నేను తిరుపతి నుంచి వస్తున్నాను, పెద్ద తిరుపతి పాస్టర్ గారు నేను. ఇవి ఒక విజయవాడ ప్రాంతాల్లో దేవుని కృపను బట్టి ఇమాన్యుయెల్ గారి ప్రార్థన పరిచర్యని దేవుడు ఎంతో ఆశ్రయించి దీవించి దేవుడు గొప్ప కార్యం చేశారు. ఇక్కడ ఈ మెసేజెస్, ఎందుకంటే రక్షణకు సంబంధించిన ఈ మెసేజ్ మనకి చాలా అమూల్యమైనది. ఇది ఇలాంటి ఈ విజయవాడ ప్రాంతంలో ఇంకా జరగాలని స్వంత మందిరాన్ని దేవుడు ఇచ్చేలాగా దేవుడు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పెడతాం, చాలా అద్భుతంగా ఉంది. మరింత ఆత్మీయంగా ఎదగడానికి చాలా అద్భుతంగా యవనస్తులు మరీ బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. నేను బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాను, అయినా కానీ నేను ఈ ఆన్లైన్లో చూడంగానే వెంటనే వెళ్ళిపోదామని చెప్పి ఆశించాను. చాలా అద్భుతంగా, నేను అసలు ఊహించలేదు ఇంత అద్భుతంగా జరుగుతుందని. చాలా బాగా జరిగింది. ఈవినింగ్ సర్వీస్లో కూడా చాలా అద్భుతంగా నేను మిరాకిల్స్ చూడాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. విజయవాడలో పెడతాం, చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను నేను. ఇది గొప్ప అవకాశం, అనేకులకి రక్షణకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అనేకులు క్రైస్ట్ వయస్సు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆత్మీయంగా ఎదిగి యవనస్తులు మరీ ముఖ్యంగా మార్చబడతారని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.